ఎంతసేపు మత విద్వేషాలు రెచ్చగొట్టుడు, బార్డర్ చూపించుడు, పాకిస్తాన్ చూపించుడు, చైనాను చూపించుడు. ఆడ కూడా లింకల పడ్డరు, వాడు వచ్చి చైనా దంచుతుండు అరుణాచల్ ప్రదేశ్లో. ఈ ఊళ్ళ కూలే కడుతుండు అక్కడ, ఆడ శాత కాదు, తోక ముడిచిరు అక్కడ. వాటికనే ఒకటి డ్రామా చేసి మత విద్వేషాలు రెచ్చగొట్టుడు, కుల విద్వేషాలు రెచ్చగొట్టుడు, పిచ్చి పిచ్చి కథలు చేసుడు, పచ్చి అబద్ధాలు ప్రచారం చేయడు, పచ్చి అబద్ధాలు. కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే తెలంగాణలో కూడా మొత్తం ధాన్యం సేకరించాలి 100%. ఎందుకు సేకరించరు? తెలంగాణలో ప్రొడక్టివిటీ ఎక్కువ, దేశానికి అన్నం పెడుతుంది తెలంగాణ ఇయ్యాల. మీ కండ్లు మండుతున్నాయి, తెలంగాణ రైతులు సంతోషపడితే మీ కడుపులు ఉడికిపోతున్నాయి. కాబట్టి పిచ్చి పిచ్చి ప్రలాపనలు మానుకొని జాగ్రత్తగా మాట్లాడాలా, జాగ్రత్త వ్యవహారం చేయాలా. రైతులు కూడా చూస్తాం, ఒక వారం రోజులు చూద్దాం. కేంద్ర ప్రభుత్వం ఒకవేళ ఆర్డర్ ఇస్తుందా ఇయ్యని, మేము కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. అధికారులు మొన్ననే పోయొచ్చారు, నిన్న రాత్రి కూడా నేను మాట్లాడినా. ఒక వారం చూద్దాం, డిసెంబర్ దాకా వేయచ్చు వారి. ఇప్పుడు తొందరపడేసే అవసరం లేదు. నిజంగానే కేంద్రం తీసుకున్నా అంటే సంతోషంగా వేద్దాం వారి, కానీ కేంద్రం తీసుకోదు, వాళ్ళు రాయించుకున్నారు మనతోని. నో నో బాయిల్డ్ రైస్ ఫ్రమ్ తెలంగాణ స్టేట్. ఒక్కడన్నా నిజముందా? పెరిగిందా క్రూడాయిల్ ధర ఇంటర్నేషనల్ మార్కెట్లో? పెరిగిందా చూపిస్తావా? ఇంటర్నేషనల్ ప్రైస్ కదా, అబద్ధం చెప్పలేం కదా. ఇవ్వడం కూడా పెరగకుండా పెరిగిందని చెప్పలేదా మీరు? ఎట్లా పెంచింది మీరు? ట్యాక్స్లు ఎట్లేసినారు? పెంచింది మీరు, ప్రజల మీద భారం మోపింది మీరు. ప్రజల చేతిలో మీకు శిక్ష తప్పదు. వీఆర్ డిమాండింగ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టు విత్డ్రా ఆల్ సెసెస్ ఆన్ పెట్రోల్ అండ్ డీజిల్ ఇమీడియట్లీ. ఆటోమేటిక్గా 75 రూపాయలకు వస్తుంది. మీరు పెంచి, మీరు పిసరంతా తగ్గించి 30 రూపాయలు పెంచి 30-31 రూపాయలు లీటర్కి పెంచి దానిలో 5 రూపాయలు తక్కువ చేసి మేమేదో పీకి పడగొట్టినాం, మీరు కూడా తగ్గిస్తుండ్రు, మేము ధర్నా చేస్తాం మీరు తగ్గిపోతే అని మాట్లాడతారు. బిడ్డ కన్ను ఎర్ర చేసినామంటే టోటల్ భస్మం అయిపోతావు నువ్వు, నీ కుటుంబం, నీ ప్రగతి భవన్ మొత్తం, నీ టీఆర్ఎస్ భవన్. అర్థమైందా? ఇంకా ఏం మాట్లాడుతున్నానండి, బుర్ర పోయింది. ఈ కేసీఆర్ అంటానికి ఇలా పెండ పెండ ఉన్నది, ఇలా బుర్ర కూడా కాదు. అరుణాచల్ ప్రదేశ్లో చైనా వాళ్ళు దంచుతున్నారు. ఎవరు దంచుతున్నారు? పారిపోయినారు. ఎవరు పారిపోయినారు అంటే భారత సైన్యం పారిపోయిందంట. అవ్వాలను ముద నష్టపోడా,